శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మళ్లీ ఓ ఇంట్లో పట్టపగలు చొరబడిన దుండగులు మహిళ మెడ నుంచి 10 తులాల బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాలుగా మారింది. పలాస కాశీబుగ్గ పట్టణంలోని చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న ఇంట్లో సుడియా కళావతి అనే 60 ఏళ్ల మహిళ భోజనం చేస్తుండగా అదే సమయంలో ఇంట్లోకి దుండగులు చొరబడి ఆమె మెడలో ఉన్న 10 తులాల బంగారం దోచుకుని పారిపోయారు. అరుపులు కేకలతో ఆ వృద్ధురాలు బయటకు వచ్చి కేకలు వేసినా ఫలితం లేకపోయింది. నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేమి దొంగల బెడదరా బాబు అంటూ పట్టణ వాసులు బెంబేలెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మళ్లీ ఓ ఇంట్లో పట్టపగలు చొరబడిన దుండగులు మహిళ మెడ నుంచి 10 తులాల బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాలుగా మారింది. పలాస కాశీబుగ్గ పట్టణంలోని చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న ఇంట్లో సుడియా కళావతి అనే 60 ఏళ్ల మహిళ భోజనం చేస్తుండగా అదే సమయంలో ఇంట్లోకి ఎదురు కనిపించాడు. భోజనం చేసిందని ఎందుకు పట్టుకుని ఒక్క ముద్ద నోట్ల అన్న నవ్వులు కోరు కూడా వస్తున్నాను. అది భోజనం చేస్తుండే ఏమి లేస్తుంది అంటే మళ్ళీ లేకపోతే సమాధానం చెప్పపోతే ఎంతసేపు పడుంటాడేటని చేతుడు ఇలాగ వచ్చానయ్యా. వచ్చి ఇక్కడ ఉన్నాడు. నిలబడి తిరుమలగర్ ఇల్లు అని ఇదేనా అని అడిగాడండి. అయ్యి తిరుమలగర్ ఇల్లు కాదు, ఇది ఆర్టీస్ అతని ఆర్టీస్ గారి ఇల్లు అండి అన్నాను. ఆర్టీస్ లేదు కాదు అన్నట్టుకి సరే అన్నట్టుకి అనేసి మూడో మాట నాలుగో మాట్లాడటానికి అలాగా దౌర్జన్యం అయిపోయింది. దౌర్జన్యం నోరు మీద చేసి గుండె మీద కాలేసి అన్నటికి ఇలా తోసి ఐదు వస్తువులు ఎలా అప్పుడు క్యాంప్ ఐదు వస్తువులు ఎలా పట్టించాడు. పుస్తకాలు పుస్తకాలు పెట్టాడు. మీ పేరమ్మా? కళావతి. కళావతి. ఇది ఎన్ని తులాలు ఉంటాయమ్మా మెడలో బంగారం? తెలుసండి మా ఆయన 10 10 నలపూసలు పుస్తకాలు మన ఇంటికాడ ఉన్నాయి కాక 10 తులాలు బంగారం ఉంటుంది. సరే